నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? ముఖ్యంగానండి, నేను చెప్తున్నటువంటి రాశుల ఎదుగుదల 2034 వరకు గన్ షాట్గా ఉంటుందండి. గన్ షాట్ అంటే గన్ షాట్గా ఉంటుంది. ఈ మధ్య కాలంలో మీరు ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం ఫలిస్తుందండి. చాలామంది తెలివితేటలు ఉంటాయి, డబ్బు ఉంటుంది కొంతమందికి, కానీ ఏదైనా వ్యాపారం పెడితే ఆ వ్యాపారం నడవకుండా పోతుందండి. కొన్ని కొన్ని సందర్భాలలో ఎలాంటి వ్యాపారాలు పెట్టాలని కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏ వ్యాపారమైనా నడిపిస్తే తెలుస్తుంది, నడిపియ్యకు ముందు మనం ఎన్ని కలలు కన్నా కూడా ఉపయోగం ఉండదండి. కొందరు ఫుల్ కాన్ఫిడెన్స్గా ఆ కాన్ఫిడెంట్గా ఏం చేస్తారంటే ఆ వ్యాపారం పెడతారు, కానీ ఏం నడవదు. కొందరు మధ్యస్థంగా అటుబడడు ఇటుబడరు, మధ్యస్థంగా ఉంటారు. అలా వ్యాపారం కూడా ఎదుగుదల లేక ఇబ్బంది పడడం వల్ల ఉంటారు. భయపడుతూ వ్యాపారాలు పెడతారు, కొందరికి బాగా కలిసి వస్తుంది. అంటే వాస్తవానికి ఏంటంటే, ఏదైనా వ్యాపారం చేసినా, ఏదైనా ఉద్యోగం చేసినా, ఏదైనా వాహనం కొన్నా, ఏదైనా ఇల్లు కట్టుకున్నా, స్థలాలు కొనుక్కున్నా, కొన్ని కొన్ని మనకు టైం అనేది స్టార్ట్ అయినప్పుడు మనం ఏదైనా ప్రయత్నం చేస్తే అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి. మనం బ్యాడ్ టైంలో ఏం చేసినా ఏం ఉండదండి. ఒకతను నా దగ్గరకు వచ్చినప్పుడు నేను అతను ఏం చెప్పానంటే, నీకు ఒక రెస్టారెంట్ పెట్టుకో, నీకు బాగా కలిసి వస్తుందని చెప్పాను. సార్, 2023 వరకు రెస్టారెంట్ పెట్టుకునే మొత్తం లాస్ అయిపోయాను, మళ్ళీ రెస్టారెంట్ ఎట్లా సార్ అని చెప్పాడు. మళ్ళీ రెస్టారెంట్ పెడితే నాకేం వస్తుంది సార్ అని నేను అతన్ని అడిగాను. రెస్టారెంట్ నువ్వు ఒక్కనివే పెట్టుకున్నావా పార్ట్నర్షిప్లో పెట్టావా అని అడిగాను. పార్ట్నర్షిప్లో పెట్టాను. పార్ట్నర్షిప్లో పెడితే ఎట్లా నడుస్తుంది నీకు రెస్టారెంట్? నీ పేరు మీద బలం 2023-24 సంవత్సరం నుండి మంచి అద్భుతంగా రాణించబోతుంది. ఇప్పుడు పెట్టుకొని చూడు, 2023 వరకు నీకు నష్టం జరిగింది కదా, 23లో మళ్ళీ పెట్టుకో, నీకు రెస్టారెంట్ రన్ అవుతుందని చెప్పాను. ఎస్, అది నేను చెప్పింది కరెక్ట్గా విన్నాడండి అతను. విని ఆ నలుగురిని పార్ట్నర్లను బయటికి పంపించాడు, అదే రెస్టారెంట్ని మళ్ళీ రీస్టార్ట్ చేశాడండి. ఆ పేరు మార్చాను, ఆ రెస్టారెంట్కి పేరు మార్చాను. పేరు మార్చేసి అతని కోర్సు రాయమని చెప్పాను. ఆ కోర్సు రాసిన తర్వాత ఆయన రెస్టారెంట్లో ఈ 2024 ఇప్పుడు ఇది ఈ సెప్టెంబర్ మాసం, ఇప్పటి వరకు అతనికి మంచి డెవలప్మెంట్ వచ్చేసిందండి, మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్కి వచ్చేసింది ఆ హోటల్. అతని పరిశ్రమ అయిపోయాడు. ఏం సార్ ఇది ఎలా సాధ్యమైంది? ఫస్ట్ మీ పేరులో సంఖ్యాబలాన్ని ఒకటి చేంజ్ చేశాను, అది 360 డిగ్రీలో ఉండే విధంగా సెట్ చేశాను. ఇతను పెట్టుకున్నటువంటి హోటల్ పేరు కూడా 360 డిగ్రీలలో సెట్ చేశానండి. దానివల్ల ఏంటంటే అతనికి సుడి తిరిగింది, అదృష్టం అనేది కూడా పట్టింది. అదృష్టం పట్టిందండి, అక్కడ నుండి చక్కగా దిగాడండి. అంటే మనం ఏదైనా కూడా మనం కరెక్ట్ టైంలో ఎంటర్ అయితేనే మనకి ఏ ప్రాబ్లం ఉండదండి. ఇప్పుడు రేపు ఉదయం తిరుపతికి వెళ్తున్నాం, రేపు ఉదయం 10 గంటలకు ట్రైన్ ఉంది, తిరుపతికి వెళ్ళే ట్రైన్ ఉంది. మనం 2 రోజుల ముందే వచ్చి ఆ స్టేషన్లో కూర్చున్నాం అనుకో, ఏమవుతుందండి? బాధ అనిపిస్తుంది సార్. 2 రోజుల ముందు ట్రైన్ వస్తుంది కావచ్చు, వస్తుంది అనుకుంటా వెయిట్ చేస్తూ ఉంటే అది వచ్చేది కరెక్ట్ టైంకు నీకు స్టేషన్లో ప్లాట్ఫారం పై ఉంటుంది. నువ్వు 2 రోజుల ముందు వచ్చి కూర్చుంటే నీకు ఉపయోగమా చెప్పండి. ఇతను కూడా అదే నేను చెప్పాను. నువ్వు హోటల్ బిజినెస్లో నువ్వు అగ్రగామిగా నిలబడడానికి నువ్వు ముందు వచ్చావు, అది నీకు పనిచేయదు. నీకు టైం వచ్చింది, ఇప్పుడు స్టార్ట్ చేసి నీకు సక్సెస్ అనేది ఉంటుంది. చాలామందికి అదే చెప్తారండి. మీరు ఏదైనా బిజినెస్ పెట్టాలని అనుకున్నారనుకోండి, నన్ను నేను అన్నట్టు ఒకరు ఉన్నారు కదా, మీరు నా దగ్గరకు వచ్చి నేను ఫలానా బిజినెస్ పెడతాను నాకు కలిసి వస్తుందా రాదా అంటే, నేను వస్తుందంటే వస్తాను, లేదంటే లేదు, అది మీ ఇష్టం. ఎందుకంటే పైసలు పెట్టేది మీరు, డబ్బులు పెట్టేది మీరే, దాని వ్యాపారాన్ని నిలబడి చేసేది కూడా మీరే. మీ ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. నిమిత్త మాత్రం నేను చెప్పడం వరకే నా బాధ్యత. గురువుగా పాఠాలు చెప్తాను అంతే, మీరు రాసేది ఎగ్జామ్ మీరే రాసుకోవాల్సిందే, దాని మీద వచ్చే ప్రతిఫలం కూడా మీరే పొందుతారు, నేనేం పొందానండి అక్కడ. కాబట్టి నేను నా ధర్మం, నేను ఏదో నువ్వు బాధపడుతున్నావు అని చెప్పేసి చేసుకోపోయాన్ని అనను, కళాఖండిగా చెప్పేస్తాను. అలా చెప్పినందుకు ఒక ఇద్దరు ముగ్గురు నన్ను
సార్థప్ చెప్పాడు అంటే వేరే కాడికి పోతే ఆయన బ్రహ్మాండంగా ఉంది పెట్టుకోండి అంటాడు. ఒక 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చి మీరు చెప్పింది నిజమే డబ్బులు కోల్పోయినాం అంట. కాబట్టి అలా లేకుండా మీరు మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని కూడా 270 డిగ్రీల నుండి 360 డిగ్రీల కోణంలో పేరు బలాన్ని పెంచుతాను. చాలా అద్భుతంగా ఉంటుందండి. తులారాశిలో, వృషభ రాశిలో, సింహరాశిలో, కుంభరాశిలో ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు 2034 సంవత్సరం లోపు సుమారుగా 100 కోట్లు సంపాదిస్తారండి. రాసి పెట్టుకోండి. ఇంకా 10 సంవత్సరాలు ఉంది. 10 సంవత్సరాలు అద్భుతాలు చోటు చేసుకుంటాయి. ఉన్నతమైనటువంటి స్థితిగతులు మీకు కలుగుతాయండి. ఆర్థికంగా నిలదొక్కుంటారు. వ్యాపార రంగంలో అగ్రగామిగా ఉంటారు. మంచి మంచి ఉద్యోగాలు దొరుకుతాయి. ఇటు ఉద్యోగంతో పాటు ప్రమోషన్ల మీద ప్రమోషన్లు మీకు మంచి స్థాయికి ఎదుగుతారు. ఇటు ఉద్యోగం చేసుకుంటూ కూడా వ్యాపారంలో మీ మిసెస్ పేరు మీద కానీ ఇంకా తెలిసినటువంటి మీ పిల్లల పేర్ల మీద కానీ మీరు ఏదైనా వ్యాపారాలు పెట్టినా మీకు కలిసి వస్తాయి. తులా, వృషభ, సింహ, కుంభ ఈ 4 రాశులలో పుట్టినవారు వీలైతే ఒకసారి నన్ను పర్సనల్గా ఫోన్ లైన్లోనైనా లేదంటే డైరెక్ట్గానైనా నన్ను కలవండి. నేను చూసేటువంటి పద్ధతులు అన్ని విధాలుగా చూస్తాను. నియమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, క్రోనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను. సమస్య ఏదైనా పరిష్కారం ఖచ్చితంగా మీకు లభిస్తుందండి. అది న్యూమరాలజీ మరియు ఆస్ట్రాలజీలో మాత్రమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.